గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాఠశాలల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రతి పాఠశాల గవర్నమెంట్ పాఠశాలను అధోగతి పాలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే అది. సో ఫస్ట్ విద్యని మనం టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ మధ్య పిఎం శ్రీ నిధులు ప్రత్యేకంగా అడిషనల్ క్లాస్ రూమ్స్కి, ప్లే గ్రౌండ్స్కి, టాయిలెట్స్కి, ల్యాబ్ లెబార్టరీస్కి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము 40 స్కూళ్ళు ఎంచుకొని మన జిల్లాలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రణాళిక ఏ రకంగా చేస్తున్నారు, ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అధికారులు. దానిపైన రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మన జిల్లాలో ఈ పెద్ద ఎత్తున ఆరోపీలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అందులో ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి, అది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క తయారైపోయింది జిల్లాకి. ఇది మీడియా మిత్రుల్ని కూడా నేను బాగా కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా. ఇది అన్ని ఆరోపీలు ఎక్సెప్ట్ ఫర్ మాధవ్ నగర్ ఆరోపీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే చేయడం జరుగుతుంది. మాధవ్ నగర్ ఒకటే 50-50. ఇందులో అడవి మామిడిపల్లిది అయితే చాలా అన్యాయంగా గత ప్రభుత్వం టోటల్ 18 కోట్ల డబ్బులు డైవర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రెషర్ పెడతా ఉంటే కొద్ది కొద్దిగా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ చాలా మటుకు ఫండ్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అయితే లేవు, కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, సుదర్శన్ రెడ్డి గారు సీనియరు, మన భూపతి రెడ్డి గారు ఆ రూరల్ ఎమ్మెల్యే, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్, అది కూడా స్లోగానే నడుస్తున్నది, అది కూడా 6 నెలలు వెనక నడుస్తుంది పని. దయచేసి మీ సిఇ దగ్గర చాలా ఫైల్స్ స్లో అయిపోతా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో, ఇవన్నీ కూడా మీరు దయచేసి ఫాలో అప్ చేయండి. ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడు, జిల్లా వ్యాప్తంగా పట్టించుకుంటాడంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటే నామకే వాస్తే 6 నెలలకోసారి వస్తాడు ఆయన. కాబట్టి ఉన్న దాంట్లో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పనికిమాల రాజకీయాలు పనిచేసి రిబ్బన్ కత్తులు మావాడు మా పార్టీ మీద నిలబడ్డాడు, ఈ పార్టీ మీద నిలబడ్డాడు, ఎమ్మెల్యే వేరేవాడైనా మావాడైనా వేస్తాడు కత్తెర్లు, ఇవన్నీ వేస్ట్ రాజకీయాలు పనిచేసి పెద్ద మనుషులు మీరు జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మంత్రి పదవి రాలేదని అలిగి కూసోకండి. మీరు మంత్రి అయినా కాకుండా మీకు ఇచ్చే మేము గౌరవం ఇస్తాం, అదే గౌరవం ఇస్తాం. మా పార్టీ తరఫున మిమ్మల్ని మంత్రి అనుకుంటాం. దయచేసి 6-3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం పైసలు కేంద్రం ఇచ్చినా కూడా పనులు ముందరకు పోతలేవు. ఇంకోటి మంచి వార్త ఇస్తా సుదర్శన్ రెడ్డి గారికి, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా వాడేనాయని ఈ బోధనలో అయితే కొత్త ఆర్ఓబి ఆర్యుబి రెండు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేసినారు కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ల ముందర, అవి మొత్తం రైల్వేసే పనిచేసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవే అయితే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అది నేషనల్ హైవే అనగానే అది కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు. నిన్నే చేయాలి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్. వీళ్ళకి ఏం సంబంధం లేకుండా బోధనకి సంబంధించిన ఆర్ఓబి ఆర్యుబిలు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసింది. ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు, టైంకి స్టార్ట్ చేస్తారు, టైం కథ పట్టిస్తారు. ఇక్కడ యార్మూరివి దయచేసి పట్టించుకోండి, మీ ప్రభుత్వంలో ఫండ్ రిలీజ్ చేయించండి. ఈ మన నిజామాబాద్ 6-3 రోడ్లు మధ్యలో ఫారెస్ట్ వల్ల ఒక 2 బిట్లు, వివిధ అంశాల అంకాపూర్ నుంచి 6-3 దాకా ఇంకా ఎక్స్పాన్షన్ కావాలి. ఇదైతే ఒక ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు, అదేదో టీవీ సీరియల్ లెక్క నడుస్తున్నది ఇది. నిజామాబాద్ 6-3ది ఫండ్ అంతా సెంటర్దే, ఇంప్లిమెంట్ కూడా చేయలేకపోతే ఎట్లనండి? మీ ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం అయిపోయింది, ఒక 3 నెలలో 4 నెలలో టార్గెట్ పెట్టుకొని అందరం కలిసి పనిచేసుకుందాము. ఏమయ్యారు రేవంత్ గారు మంత్రి పదవి ఇచ్చేది, సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చేటి
ఆయన పనిచేస్తాడు జరా, పట్టించుకుంటాడు లేదా అలిగి కూర్చుంటారు. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము స్టేట్ గవర్నమెంట్ ని, కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికైతే అలాట్ చేసినారు అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దయచేసి డైవర్ట్ చేయకుండా ఆ పని మీదనే దాన్ని ఖర్చు పెట్టుండ్రి. అరసపల్లి ఆరోపి ఆన్ టైం ఉన్నది, అహెడ్ ఉన్నది. కాబట్టి నా రిక్వెస్ట్ మాధవ్ నగరు, అడవి మామిడిపల్లి, ఆరుమూరులో ఉన్న ఊరు మామిడిపల్లి ఈ మూడు బ్రిడ్జుల మీద సుదర్శన్ రెడ్డి గారికి మరియు భూపతి రెడ్డి గారికి మా తరఫున రిక్వెస్ట్, దయచేసి స్పీడప్ చేయించండి వర్క్స్. అమృత్ పథకం కింద ఈ మధ్య వచ్చిన నిధులు నిజామాబాద్ పట్టణానికి 217 కోట్లు, బోధనికి 50 కోట్లు, ఆర్మూర్కి 43 కోట్లు, భీమ్గల్కి 25 కోట్లు, టోటల్గా జిల్లాకి 335 కోట్లు కేంద్రం నుంచి రావడం జరిగింది. దీని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన నిజామాబాద్ పట్టణంలో, ప్లస్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, దీని మీద ఎక్కువ ఖర్చు దీని మీద పెడతా ఉన్నారు. ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ప్లాను, వీటి వల్ల తొందరగా అండర్ గ్రౌండ్కి మోక్షం కలగాలని మనందరం దేవుని కోరుకుందాం. అది అండర్ గ్రౌండ్ ఎప్పటిది, అది 2009 శాంక్షన్ అయింది. అది జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్, డీసీ నివాస్ గారు 90 కోట్ల ఆ ఎస్టిమేషన్ తోటి చేసారు. ఇప్పటి వరకు అది నడుస్తూనే ఉన్నది. సో ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద, క్యాంపా నిధుల మీద, పిఎం విశ్వకర్మలో కూడా మనకు సుమారు 23,500 అప్లికేషన్లు వస్తే, స్టేజ్ 2కి 18,000, స్టేజ్ 3కి 16,000 ఫార్వర్డ్ అయినా మళ్ళా 5,290 క్లియర్ అయినారు. దాన్ని కూడా స్పీడప్ చేయాల్సిందిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా కమ్యూనికేషన్ కూడా ఫాస్ట్గా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 11 పనులు నడుస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా అన్నిటి మీద రివ్యూ చేయడం జరిగింది. కొంత టోటల్గా ఒక ఫైనల్ ఏ ప్రణాళికతో ముందుకు పోతారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఆఫీసర్లను కూడా తొందరగా నాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇందులో నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ విషయాలు ముందర పెట్టిండ్రు. ఒకటే, దయచేసి ఇంతకు ముందున్న ప్రభుత్వం లెక్క మీ నిధులు మా నిధులు అని ఎవరి నిధులైనా సరే ఆ నిధులు ఏ పని కోసం వచ్చినాయో దాని మీద ఫాస్ట్గా పనిచేయించే బాధ్యత మీది మాది ఇద్దరిది.